మహిళలే ప్రధానం అనే నినాదంతో సాగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు మంత్రి కేటీఆర్ ఏ హోదాతో వెళ్లారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. జీఎస్ వేదికపై ఇవాంకా ట్రంప్ పక్కన కూర్చున్న కేటీఆర్ను మహిళా మంత్రిగా భావించాలా అని ఆమె అన్నారు. తెలంగాణలో జరిగే ఈ సదస్సులో 52% మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని, అయితే తెలంగాణ క్యాబినెట్లో మహిళా మంత్రులు లేకపోవడం వల్లే కేటీఆర్ వేదికగా కూర్చుంటున్నారని విమర్శించారు. మహిళా మంత్రి ఉంటే ఈ సదస్సులో పాల్గొనేవారని, తెలంగాణకు ఆ అదృష్టం లభించకపోవడం విచారకరమన్నారు. ప్రోటోకాల్ ప్రకారమైతే నగర మేయర్ బొంతు రామ్మోహన్కు వేదికపై స్థానం ఎందుకు కల్పించలేదని ఆమె ప్రశ్నించారు. మెట్రో రైలు ఘనత కాంగ్రెస్దేనని, ఉద్యమ సమయంలో కేసీఆర్ అడ్డుకోవడం వల్లే మెట్రో ఆలస్యమైందని ఆమె తెలిపారు. మెట్రోను అడ్డుకోవడంలో తప్ప పూర్తి కావడంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. మెట్రో ద్వారా ప్రజలపై 3,500 కోట్ల అదనపు భారాన్ని మోపిన ఘనత కేసీఆర్దేనని, మెట్రో ప్రాజెక్టు హైదరాబాదుకు రావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రారంభోత్సవానికి పిలవని సీఎం కేసీఆర్ నీచబుద్ధికి ఇది నిదర్శనమని ఆమె విమర్శించారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.